నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా చివ్వెళ్ళ మండలం కుడకుడలో శర్లరాములు కుటుంబాన్ని ప్రస్తుతం షర్మిల పరామర్శిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆయన మాకు ముసరాయనకు 200 పిచ్చికే ఇచ్చిండు, 100 రూపాయలు అక్కడ కేజీ బియ్యం ఇప్పించిండు. ఇచ్చిన కరేంటి అన్ని ఇప్పించగలిగి ఆయన చచ్చిపోయినా కదా ఈయన 200 గుండె భయం డౌన్ వచ్చింది. డాక్టర్ గారు తీసుకుపోతే ఈయనకు ఎవరి మీద దిగులు పెట్టుకున్నట్టే. అప్పుడు సారు మాకు టీవీ ఉండి టీవీలో నిలబెట్టి టీవీలో తీసుకుంటు సార్ సార్ ఫోటో. ఆ ఫోటో చూసి ఇంకా అంత సారే చచ్చిపోయినాక ఇంకా నాకు ఎందుకు ఇవ్వదు అనుకోండి. ఇక తెల్లారు కదా ఈయన చనిపోయింది. ఏమో డౌట్ పోయి ఏమో గుండె ఒకటి ఏమో చేసింది. ఇక నాకైతే పిచ్చి భయం అనిపించింది మేడం. మీ వేసుకుంటే ఒక పక్క పోయినా ఏమంటే కాల్ చేసి పడిపోయింది. ఇక నాయన చచ్చిపోయినాక ఇక మా నాయన సార్ నల్గొండ జిల్లాలో తొలి విడత పరామర్శ యాత్ర అంటే వైఎస్ఆర్ మరణాంతం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో తొలి విడత ఈ రోజు ముగుస్తుంది. 7 రోజు ఈ రోజు సూర్యాపేటలోని 3 కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కుడకుడలోని చేర్ల రాములు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. చేర్ల రాములు వైఎస్ఆర్ అంటే అమితమైన అభిమానము. ఆయన మరణం తోటి తట్టుకోలేక టీవీ చూస్తూనే గుండెపోటు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ రాముల కుటుంబాన్ని ఇప్పుడు షర్మిల పరామర్శించడం జరుగుతుంది. రాములకు భార్య కొడుకు కూడలు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులతో వారికి అంటే రాజశేఖర్ రెడ్డి ద్వారా వాళ్ళు ఏం మేలు పొందారు, రాజశేఖర్ రెడ్డి అంటే అంత అభిమానం ఎందుకనేది తెలుసుకోవడం జరుగుతుంది. షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, అదేవిధంగా సూర్యాపేట, కోదాడలో 6 నియోజకవర్గాల్లో 7 రోజుల పాటు కొనసాగింది. 7 రోజుల్లో 30 కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఇప్పుడు ఈ చీర్ల రాములు కుటుంబంతో మొత్తం 30 కుటుంబాలను పరామర్శించినట్లు ఈ పరామర్శ యాత్ర తొలి విడత పరామర్శ యాత్ర ఇప్పుడు ముగుస్తుంది. మళ్ళీ 2వ విడత త్వరలోనే 2వ విడత కూడా చేపట్టి ఇంకా మిగిలిపోయిన 26 కుటుంబాలను కూడా త్వరలో చేపడతామని చెప్పడం జరుగుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా అంటే తొలి నుంచి ఇప్పటి 7 రోజుల వరకు మొత్తం 21 తారీఖు నుంచి ఈరోజు 27వ తారీఖు వరకు ఎక్కడ చూసినా అపూర్వ స్పందనలు ఇస్తుంది పరామర్శ యాత్రకు. అంటే ఒక కుటుంబ సభ్యులు కోల్పోయి వాళ్ళు పుట్టిన దుఃఖంతో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తున్న తరుణంలో ఆ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున కళలు వచ్చి షర్మిల కోసం ఘన స్వాగతం పలకడంతో తమ ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు అంటే ఎదురేగి అంటే 2-3 రోజులుగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఆమె రాక కోసం అంటే త్వరలన్నీ మానుకొని ఎదురు చూడడం మనకు చూస్తున్న గ్రామంలో కనిపిస్తుంది. ఎక్కడ చూసిన ఒక పండుగ వాతావరణంలో ఈ పరామర్శ యాత్రకు అయినట్టు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయి పుట్టడి దుఃఖంతో ఉన్న వారు ఆవేదనలో పాలు పంచుకోవడం దానికి వస్తున్న చర్మిలకు అంటే ఆవేదన అంతా మర్చిపోయి అంటే కుటుంబ సభ్యులు కూడా ఒక పండుగ వాతావరణం ఆనంద బాష్పాలు రాల్సే పరిస్థితి ఈ నల్గొండ జిల్లాలో నెలకొంది. ఎందుకంటే నల్గొండ జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాలకు కొండంత అండగా ఉంటుందనేది చెప్పకనే చెప్పినట్లుగా ఈ పరామర్శ యాత్ర ద్వారా ఇక్కడ ప్రజలు చూపిన ఆదానం బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ 6 నియోజకవర్గాలు 7 రోజుల పాటు అయిన పరామర్శ యాత్ర ఎక్కడ కూడా ప్రజలు అంటే పార్టీలకు రాజకీయాలకు అదేవిధంగా కుల మతాలకు సాగు లేకుండా అందరూ కూడా ఐక్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఐక్యంగా ముందుకు వచ్చి షర్మిల మేడంను చూడాలి, రాజశేఖర రెడ్డి రాజన్న కూతురును మేము కలవాలి, ఆమెకు తమ బాధ చెప్పుకోవాలి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి మేలు పొందామో వాళ్ళు మేము రక్షణ పొందిన కుటుంబాలం కాబట్టి వారికి ఏ విధంగా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి, మీ నాన్న ఉన్నప్పుడు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి కూడా రోడ్ల పంట దారుల పంట ఎదురేగి అంటే ప్రజలు మీ నాన్న ద్వారా నేను ఇలాంటి లబ్ధి పొందినని చెప్పడం చాలా మనం ఈ గ్రామాల్లో తిరిగిన గ్రామాల్లో చూశాము. ఎక్కడ చూసిన ఈ అపూర్వ స్పందన రావడంతో రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఇంత బలంగా ఉంది. ఒక
వీరికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. వీరందరికీ కూడా రాజశేఖర రెడ్డి చేసిన మేలును మర్చిపోలేకపోతున్నారు. మహా మనిషిగా, మహోన్నత వ్యక్తిగా, అంటే ఇల్లు లేని వారి కంటే నిలువ నీడ లేని వారికి సొంతింటి కళను నిజం చేయడం రైతే రాజన్ నిరూపించిన మహా వ్యక్తి. అదే విధంగా దేవుడిచ్చిన పింఛను, అంటే పింఛను వచ్చి అంతకు ముందు పింఛను రాని కుటుంబాలను కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛను రావడంతో, ఆ పింఛను వచ్చిన పింఛనిచ్చిన దేవుడు ఇక లేకపోవడంతో, ఇక దేవుడే లేనప్పుడు మేమెందుకని ఆ గుండెలు ఆగిపోయి చనిపోయిన కుటుంబాలు కూడా ఈ 30 కుటుంబాల్లో ఉన్నాయి. 30 కుటుంబాలను మొత్తం 7 రోజుల పాటు పరామర్శించండి. తొలి విడత పరామర్శ యాత్ర ఇప్పుడప్పుడతో ముగుస్తుంది. మొత్తానికి ఆ ఈ 7 రోజుల్లో సాగిన పరామర్శ యాత్ర ఒక నల్గొండ జిల్లాలో నూతన అధ్యాయానికి శ్రీకారం, రాజకీయాల్లోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ఎప్పుడు ఎన్నికలప్పుడు కూడా ఎప్పుడు కూడా వెళ్ళని తండాలు, గిరిజన తండాలకు మనం గువ్వలగుట్ట తండ చూసాం. గువ్వలగుట్ట తండ అనేది దేవరకొండ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతం, దాదాపు రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం. ఆ గ్రామానికి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా, అక్కడ స్థానిక నాయకులు, చిన్న నాయకులు, గ్రామ స్థాయి నాయకులు చెప్పిన వారికి ఎప్పుడైనా ఓట్లు వేసే పరిస్థితి అక్కడ కనిపించేది. కానీ ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడికి, మండల స్థాయి నాయకుడు కూడా గ్రామాన్ని చేరుకోలేని పరిస్థితిలో, షర్మిల అంత దూరం వెళ్ళి ఆ గుట్టలు దారులు లేని గువ్వలగుట్ట తండాకు వెళ్ళి ఆ గ్రామంలోని గిరిజన పరామర్శించడంతో చూస్తే అక్కడ ప్రజలంతా కూడా బ్రహ్మరథం పెట్టారు. ఎందుకంటే అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. అదే విధంగా నిన్న చూసిన కందకట్ల గ్రామంలో కూడా గ్రామం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ ఈ రోజే అన్నట్లుగా ఆ గ్రామస్తులంతా కూడా చర్మల వస్తుందంటే మొత్తం రోడ్ల ముంద రంగురంగుల ముగ్గులు వేసి స్వాగతం పలకడం. ఆ గ్రామస్తులంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది అనేది చాలా ఆనందం వ్యక్తం చేయనుంది. ఆ వారితోటి దాదాపు ఆ గ్రామంలోనే 45 నిమిషాలు షర్మిల గడపడం జరిగింది. ఎందుకంటే వారు చూపిన ఆదరణ, వారు చూపిన స్వాగతం చూసి ఆమె కూడా అక్కడ గ్రామస్తులు మర్చిపోలేని సంఘటనగా, అరుదైన సంఘటనగా ఆమె భావించడం జరిగింది. అదే విధంగా అదే విలేజ్ లో 23 రోజుల పాప కూడా నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే షర్మిల చేతుల మీదుగా నామకరణం చేయించుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే ఈ పరామర్శ యాత్రలో చూస్తున్నాం, ఒక ముగ్గురికి నామకరణం చేయడంతో పాటు ఇద్దరికి అక్షరాభ్యాసం కూడా చేయించడం జరిగింది. ఎందుకంటే వసంత పంచమి రోజున షర్మిల చేతుల మీదుగా, అంటే ఎక్కువగా దేవాలయాల్లో అక్షరాభ్యాసం, సరస్వతి టెంపుల్లో అక్షరాభ్యాసం, బ్రహ్మణోత్సవముల చేతుల మీద అక్షరాభ్యాసం చేస్తారు. కానీ ఈ పరామర్శ యాత్రలో ఒక 2 కుటుంబాలు మాత్రం ఏకంగా గరిముల చేతుల మీదుగానే అక్షరాభ్యాసం కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఈ పరామర్శ యాత్ర చూసినట్టుందంటే, పరామర్శ యాత్ర అంటే కుటుంబ సభ్యుని కోల్పోయి పుట్టే దుఃఖంతో ఉన్న కుటుంబాలను పరామర్శించడమే కాదు, మా గ్రామాలను కూడా, అంటే రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత 5.5 సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఎలాంటి ఆదరణ లేకుండా అవస్థలు పడుతున్నామనే కుటుంబాలను కూడా ఓదార్చినట్లుగా ఉందనేది ఈ గ్రామాల ప్రజలు కూడా అనుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంటే చెప్పకనే చెప్తున్నారు, అంటే మాటల్లో చెప్పలేని ఆదరణ కుటుంబం చూసింది కాబట్టి వారికి మేము ఇన్నంటి ఉంటాం. వారికి వారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి పేద ప్రజలకు, ప్రతి నిరుపేదలకు అండగా నిలిచారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేము అండగా ఉంటాం, అంటే నల్గొండ జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్నంత అండగా ఉంటుందని నిరూపించడానికి ఈ పరామర్శ యాత్రలో మేము ఆమెకు బ్రహ్మరథం పట్టాం, అపూర్వ స్వాగతం పలికామనేది గ్రామ ఎక్కడ చూసినా చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ రోజు ఇప్పుడు కూడా తోటి పరామర్శ యాత్ర ముగుస్తుంది. ఈ పరామర్శ యాత్ర ముగిసిన తర్వాత మీడియా తోటి కొద్దిసేపు మాట్లాడి ఆమె తిరుగు హైదరాబాద్ ప్రయాణం అవుతారు. మొత్తానికి మళ్ళీ ఈ తొలి విడత పరామర్శ యాత్ర ముగిసిన తర్వాత రెండో విడత ఇంకా ఈ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఇంకా 26 కుటుంబాలు రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఇంకా 26 కుటుంబాలు కూడా త్వరలో, అంటే డేట్ డిక్లేర్ కాలేదు, త్వరలో ఆ కుటుంబాలను కూడా పరామర్శించడం జరుగుతుంది. ఆ పరామర్శ యాత్ర ఇది నిరంతరంగా కొనసాగితే రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలందరినీ కూడా కలుస్తాను, ఆ కుటుంబాలను ఓదార్స్తానని నల్ల కాలువలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి లానని పరిస్థితులు ఆయన సోదరి షర్మిల ఈ యాత్రను తెలంగాణ జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. అయితే నల్గొండ జిల్లాలో తొలి విడత ముగిసినగానే త్వరలోనే రెండో విడత చేపట్టడం జరుగుతుంది. ఇదే విధంగా మిగతా జిల్లాలో కూడా ఈ పరామర్శ యాత్ర ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి నల్గొండ జిల్లాలో ఈ పరామర్శ యాత్ర ఒక ఇక్కడ ప్రజలకే కాదు, ఇక్కడ నాయకులకు కార్యకర్తలకే కాకుండా ఇక్కడ గ్రామీణ ప్రజల్లో కూడా నూతన
సంవత్సరం మించినంతలో ఒక అంటే మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. రాజశేఖర రెడ్డి కూతురు వాళ్ళు ఇచ్చారు, మాట ఇచ్చారు, కానీ ఇక మాట నిలుపుకుంటారో నిలుపుకోరో రాలేరు, ఇంత మారుమూల ప్రాంతాలకు రాలేదు అనేది భావన ప్రజల్లో ఉండేది. కానీ ఈ రోజు వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వారిని చూసి వారితో కరచాలనం చేశాక వాళ్ళు మైమరిచిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ఊహించలేదు, ఇన్ని రోజుల తర్వాత అసలు మేమే మా కుటుంబ సభ్యుని కోల్పోయిన తర్వాత మేమే మర్చిపోయాము. కానీ వాళ్ళు ఇన్ని రోజులు గుర్తుపెట్టుకొని మా కోసం ఇంత దూరం వచ్చారంటే వారిని మేము జీవితంలో మర్చిపో ఒక దేవతలాగా వచ్చేది మాకు. అంటే రాజశేఖర రెడ్డి అంటే నిజంగానే మాకు ఎంత అభిమానం ఉన్నదో ఆ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి చూపడంతో చాలా సంతోషం, మంత్రముగ్ధులైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు సంతోషాన్ని పట్టుకోలేక ఆనంద బాష్పాలు రాల్చిన కుటుంబాలు నల్గొండ జిల్లాలో కనిపించడం జరుగుతుంది. సార్ చేసిన మేలు మాకు క్షణాలు ఉన్నాయన్నమాట. ఈ ఇల్లు కట్టించింది ఇక్కడ గవర్నమెంట్ కూడా ఆ సారే సారే వైఎస్ఆర్ఏ కట్టించు, ఇంకా పెంచుకొని ఒక ఆంబులెన్స్ పెట్టిండు. మా ఈ అమ్మాయి కూడా ఒక ఆపుతుంది.